వెల్కమ్ టు టీవీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు గతంలో జరిగినటువంటి నిర్ణీత సమయం కంటే కొంత ముందుగానే వచ్చే అవకాశాలు ఎక్కువని ఎప్పుడైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారో ఆ ప్రకటన విన్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్దమవుతూ ఉన్నాయి అయితే ఇలాంటి నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు రోజు రేపు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటన చేసి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు అలాగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ విధానం భద్రతా ఏర్పాట్లు పోలింగ్ సరళి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీ అన్ని జిల్లాల కలెక్టర్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ కానున్నారు ఈ భేటీలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎన్నికలకు సంబంధించి ప్రజెంటేషన్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఇవ్వనున్నారు రాష్ట్ర ఉన్నత అధికారులు అలాగే భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు సాధారణ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వీటన్నిటిని కూడా పరిణిలోకి తీసుకుని రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికల వాతావరణం ఉండబోతుంది అనేటువంటి ఈ విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిగణలోకి తీసుకుని ఉన్నారు అలాగే రాజకీయ పార్టీలు చేసినటువంటి విమర్శలు ప్రతి విమర్శల గురించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు దృష్టి సారించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వైసీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలు ఓటర్ల జాబితా సంబంధించి ఫిర్యాదులను అయితే ఈసీకి ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉన్నారు అలాగే వైసీపీ పార్టీ చెప్పినటువంటి దొంగ ఓట్లు అలాగే తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి ఓట్ల తొలగింపు వీటన్నిటిని కూడా పరిణిలోకి తీసుకునే అవకాశాలు అయితే ఒక్కొక్కగా కనబడుతూ ఉన్నాయి అయితే రెండు రోజుల పాటు ఏపీలో పర్యటన చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తమ నివేదికను ఈసీకి అయితే తెలపనున్నారు అలాగే రెండు రోజుల పాటు పర్యటన చేసిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది త్వరలోనే విడుదల కాబోతుంది అని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటన తర్వాతనే ఎన్నికలకు సంబంధించి వాతావరణం మొదలబోతుందని అలాగే ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడతాయనేటువంటి విషయం అయితే తెలుస్తూ ఉంది అయితే ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎన్నికలతో పాటే సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ఖరారైందని అలాగే మార్చి నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయని ఒక వార్త అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఎక్కువగా నడుస్తూ ఉంది అలాగే నో ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా చర్చ అయితే నడుస్తుంది ఇలాంటి నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర పర్యటనను అన్ని రాజకీయ పార్టీలు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ రెండు రోజుల పాటు పర్యటన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల వాతావరణం అలాగే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి సమస్యాత్మక ప్రాంతాలు అలాగే ఓటర్ల జాబితాగు తొలగింపులకు సంబంధించినటువంటి ఫిర్యాదులు వీటన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఒక విధానాన్ని కానీ లేదా ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు ఎప్పటి నుంచే సన్నద్ధతను మొదలుపెట్టాయి అలాగే అధికార వైసీపీ పార్టీ ముందుగానే మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది అలాగే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన రెండు కూడా కూటమితో కలిసి ఎన్నికలకి వెళ్తామని కూడా చెప్తూనే ఉన్నాయి ఆ విజయం మాదే అంటే మాదే అంటూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర పర్యటన తర్వాత ఎన్ని రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అనేది మొదలైనట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటి నుంచే కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సంబంధించి పోటీలు నిలిపే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూనే ఉన్నాయి అలాగే ఎన్నికలకు కూడా సన్నద్దమవుతూ ఉన్నాయి అయితే ఎప్పుడైనా సరే ఎన్నికలు వచ్చినా త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించి అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నికలు ఎప్పుడెప్పుడు రాబోతున్నాయని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు